దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం తిరిగి ఈ ఆదివారపు ఆరాధనలో మీకు ఇష్టులైన మీ పిల్లల ఎదుట మీ పక్షంగా లేఖనాలను వివరించుచుండగా నాకు సహాయం చేయండి వింటున్న ప్రతి హృదయమునకు గ్రహించే తెలివిని ప్రసాదించండి ప్రతి సంగతిని గ్రహించి దాని ప్రకారము ఈ భూమి మీద మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మనిషి జీవితంలో ఒక సత్ప్రవర్తన దేవుడు కోరుకున్న సత్ప్రవర్తన. ఎందుకంటే ఈ సమాజానికి ఒక మర్యాద ఉంది, లోక మర్యాద అన్నాడు దాన్ని. లోకానికి కూడా ఒక మర్యాద ఉంటుంది, దేవుడు చెప్పిన మర్యాద ఉంటుంది. లోక మర్యాద దేవునికి ఇష్టం ఉండదు, లోకానికి కూడా ఒక మర్యాద ఉంది. దేవుని మర్యాదను ఈ లోకం గ్రహించలేదు, అంగీకరించదు. బైబిల్లో ఉన్నటువంటి థీమ్, మీరు లోక మర్యాదను అనుసరించకండి. ఇకపోతే ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి ఆయన ఉత్తరం రాస్తూ ఎఫెసీ పత్రిక 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి, అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంటుంది ఒక శక్తి. ఒక శక్తి అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది ఇంకా 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 పాపంలోనికి వెళ్ళడానికి. అలా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి ఒకడు నాయకుడు ఉన్నాడట. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి ఒకడు ఉన్నాడు. వాడెవడు? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవడు? అపవాది. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన వాణిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం అన్నాడా అధర్మం అన్నాడా? ప్రపంచము ఒక దానిని ధర్మం అంటుంది. ప్రపంచం కూడా ఒక ధర్మం ఉందా ప్రపంచానికి? ఎందుకు లేదు? మనుషులు మాట్లాడుకుంటూ ఇది ప్రకృతి ధర్మం అండి అంటాడు. నా భర్తగా నా ధర్మం అండి ఇది అంటాడు ఒకడు. భార్యగా నా ధర్మం అండి అంటుంది. తల్లిదండ్రులుగా నా ధర్మం అండి. అంటే మనుషులు కూడా ఒక ధర్మాన్ని ఏర్పరచుకున్నారు. మనుషులు కూడా ధర్మాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రపంచంలో అందరూ వాళ్ళు ఏర్పరచుకున్న ధర్మాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ ధర్మం దేవుని ధర్మం కాదది, ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకున్నారు. అంటే క్రైస్తవ్యంలోనికి రాకముందు మనం ప్రపంచ ధర్మం చొప్పున చేయలేదా? ప్రపంచం ఏది ధర్మం అంటుందో దాన్ని చేయలేదా? చేశాం. అయితే ప్రపంచ ధర్మాన్ని అనుసరించేవారు ఎవరు అంటే అపవాదిని ఎవరు అనుసరిస్తున్నారో వాళ్ళు ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తారు. ఇక్కడ మీకు అర్థం కావాలి, లోకము చెప్పేది బైబిల్ చెప్పదు, బైబిల్ చెప్పేది లోకం అంగీకరించదు. లోకనీతి దేవుని నీతితో సమానం ఎప్పుడూ కాదు. గనుక సామెతలు క్రైస్తవునిగా ముఖ్యంగా లోకములో నుంచి దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన జనం మనం. మనమెవరు? క్రైస్తవులుగా మనమెవరు? లోకములో నుంచి దేవుని కొరకు ఏర్పరచబడిన వారం, ప్రత్యేకింపబడిన వారం.
మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండవలసిన వాళ్ళం. లోకంలో ఉన్నవారితో సమానం కాదు, లోకంలో ఉన్నవారు పాటించే ధర్మాన్ని మనం పాటించకూడదు. గనుక సామెతల గ్రంథము అని ఎందుకు తీసుకున్నాను అంటే, ఎస్, మహాజ్ఞానము మహాజ్ఞానం అని మనం జ్ఞానములో ఆకాశమంత ఎత్తులోనికి వెళుతున్నాం చెప్పుకోవడంలో. కానీ ఆ జ్ఞానము ఎప్పుడు వన్నె తెస్తుంది అంటే మన ప్రవర్తనలో కనబడినప్పుడే. ఆ జ్ఞానమునకు ఎప్పుడు వన్నె వస్తుంది? అది మన ప్రవర్తనలో కనబడినప్పుడు. ఆ ప్రవర్తనలోనే జ్ఞానం కనబడకపోతే మనం నేర్చుకున్న జ్ఞానం వ్యర్థం. అందుకే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం, బొక్కావాణి తైలం అంటే సెంట్, మనం కొట్టుకునే సెంట్ పర్ఫ్యూమ్. బొక్కావాణి తైలం అంటే సెంట్ పర్ఫ్యూమ్. బొక్కావాణి తైలంలో చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును అన్నాడు. ఏమండి, సెంట్ కానీ పర్ఫ్యూమ్ కానీ మనం కొట్టుకున్నప్పుడు మంచి మంచి సువాసన కోసం కదా, పరిమళము రావాలి, మంచి పరిమళ వాసన, మంచి సువాసన రావాలి. అలా సువాసన వచ్చేటువంటి ఆ సెంట్లో ఒక ఈగ పడి చచ్చిపోయింది అనుకోండి, ఆ చచ్చిన ఈగ వలన సువాసన ఇచ్చే ఆ పరిమళ ద్రవ్యం కూడా ఏమవుతుంది, దారుణమైన కంపు కొడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాడంటే తర్వాత చెప్తున్నాడు చూడండి. కొంచెము బుద్ధిహీనత, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడంటే కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను, అంటే నువ్వు నేర్చుకున్న జ్ఞానం కూడా తేలిపోతుంది కొంచెం అవివేకం ఉంటే. కొంచెం అవివేకము జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుంది. అంటే ఏది బరువు ఉంటుందన్నమాట, మన అవివేకం కొద్దిగైనా మన జ్ఞానాన్ని తేలగొట్టేస్తుంది. ఇంత జ్ఞానము నేర్చుకుంటున్నాము అనుకుంటున్న మనం, మన ప్రవర్తనలో అది కనబడకపోతే, వివేకం లేకపోతే బుద్ధిహీనత, బుద్ధి జ్ఞానం, బుద్ధిహీనత కొంచెం ఉన్నందు ఉందనుకోండి మనకున్న జ్ఞానాన్ని ఏం చేస్తుంది, అది తేలగొడుతుంది. కనుక ప్రియులరా, సామెతలోని ఈ గ్రంథం మన బ్రతుకులో ఒక క్రైస్తవుడిగా నీవు నిర్వర్తిస్తున్న అనేక పాత్రలు, భార్య అనే ఒక పాత్ర ఉంది. లోకంలో భార్య ఆమె ధర్మం, లోకంలో ఉన్న స్త్రీ ఆమె ధర్మం, లోకంలో ఉన్న పురుషుడు అతని ధర్మం, లోకంలో ఉన్న భర్త అతని ధర్మం. ఇవి లోకంలో అందరికీ తెలిసిన ధర్మాలు, కానీ బైబిల్ దానికి మించిన ధర్మం చెబుతుంది, దానికి మించిన ధర్మం. గనుక సామెతలు అని ఈ గ్రంథం ఉందో చూసారా, అది మన బ్రతుకును సరిచేసేది. మరి గత నెలలో సామెతలో ప్రారంభించినప్పుడు 3వ వారంలో వెనక నుంచి వద్దామని చెప్పాను, ఎందుకంటే ముందు నుంచి చాలామంది చదివేసి ఉంటారు, చాలాసార్లు మొదటి అధ్యాయం అది వింటాం కానీ చివరిదాకా వెళ్ళం మనం. అందుకని నేను చివరి నుంచి వద్దాము అని మొదలుపెట్టాను, తెలుసు కదా మీ అందరికీ. గనుక కొద్దిగా ప్రారంభించి ఒక 4-5 వచనాల వరకు చదివాము, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ప్రాణము పోచున్నవానికి మధ్యమునీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసమునీయుడి, వారు త్రాగి తమ పేదరికమును మరుతురు. చాలామంది ఈ వచనాన్ని చూసుకొని ఒక కాంట్రవర్స్, ఏంటి ఆ కాంట్రవర్స్ అంటే, ఏమండి మద్యం జోలికి పోవద్దని బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడి ఉంది, మద్యంతో మత్తులై ఉండకండి అని పౌలు గారు కూడా పత్రికల్లో మాట్లాడుతున్నాడు, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును, అది గిన్నెలో ఎర్రగా తలతలలాడుచుండగా నీవు దానివైపు చూడొద్దు అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ప్రాణము పోచున్న వారికి మద్యమునీయుడి అని ఎందుకన్నాడు, ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాలని చాలా జాగ్రత్తగా సందర్భానుసారంగా ఆలోచిస్తేనే అర్థమవుతాయి.
మద్యము అనగానే నువ్వు పేపాలు పేపాలు గ్లాసులు గ్లాసులు లేపేస్తే అది మత్తు మద్యం. ద్రాక్షారసము అనేది కడుపు జబ్బు నిమిత్తం తీసుకోమని పౌలు గారు తిమోతికి సలహా ఇచ్చాడు. అంటే అది కొంచెంగా తీసుకుంటే మెడిసిన్, ఎక్కువగా తీసుకుంటే వ్యసనం. ఆ రోజుల్లో ఇప్పటికి సుమారుగా 3000 సంవత్సరాల క్రితం అండి ఇది. 8000 సంవత్సరాలు 3000. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో ఎంత తేడా ఉండాలి? ఆ రోజు వైద్యశాస్త్రం, ఈరోజున్న వైద్యశాస్త్రం. ఈరోజు వైద్యశాస్త్రం చాలా 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 అధునాతన క్రొత్త ప్రొంతలు తొక్కి అనేక రకమైన ఔషధాలను తెచ్చారు. కానీ ఆ రోజుల్లో వైద్యం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఏమండి హిస్కియా నడుముకి ఆ వీపుకున్నటువంటి ఆ కురుపుపై కట్టినట్లుగా అంజూరపు పండ్ల ముద్ద, తర్వాత గుగ్గిలం, ఆ తర్వాత ద్రాక్ష, ఇవేనండి ఆ రోజుల్లో మెడిసిన్ ఏంటి. ఆ రోజులలో మెడిసిన్ ఏంటి, ఇవే ఇవే మెడిసిన్. ఈరోజు బీరు అంటారు, బార్లీ. తెలుగుదేశం హయాంలో ఒక మంత్రి ఉన్నాడండి జవహర్ అని. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి మరి వివాదాలకు కారణమయ్యాడు. బీర్ అంటే హెల్త్ డ్రింక్ అని. బీరు హెల్త్ డ్రింక్ కాదు, ఆ మద్యాన్ని మెడిసిన్గా మెడిసిన్గా కొంచెం దగ్గుమందు ఉంది, సీసా సీసా లేపుతావా, చిన్న మూత 5 ml 10 ml వేసుకుంటావా, దగ్గుమందు ఎలా వేస్తారండి 5 ml, అంతే ఎక్కువ కాదు. అదే దగ్గుమందు నువ్వు సీసా ఎత్తేసావనుకో 2 రోజులు లేవు. అది మందు, దానిలో ఇది ఉంది, నికోటిన్ ఉంది. నికోటిన్, నికోటిన్ అంటే మత్తు. నికోటిన్, నికోటియానా టొబాకం, చదువుకున్న వాళ్ళే తెలిసింది, పొగాకు. పొగాకు నుంచి వచ్చినటువంటి ఒక రకమైన మత్తు ఆ మందులో ఉంటుంది. గనక బెనడ్రిల్ తాగారనుకోండి ఫుల్గా 2 రోజులు లేవరు. మెడిసిన్గా తీసుకోమని బైబిల్ చెప్తుంది. మెడిసిన్ అంటే ఇంత కాదు, ఇంత. గనక ప్రాణం పోవుచున్న వారికి మద్యమీయుడి అంటే అది ప్రాణము పోయేవారికి కొంత ఏమైనా మందుగా పనిచేస్తుందేమో, మెడిసిన్గా పనిచేస్తుందేమో అనేది ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి ఆశ. ఇకపోతే తర్వాత ఏమన్నాడు, మనోవ్యాకులము. మనోవ్యాకులం ఇది కూడా మానసిక రోగం. మనోవ్యాకులం అంటే డిప్రెషన్. మనోవ్యాకులం అంటే ఏంటి? డిప్రెషన్, సైకలాజికల్ డిజార్డర్. అతనికి కూడా మద్యం ఇవ్వండి అంటే అది కూడా మెడిసిన్గా, మెడిసిన్, మెడిసిన్. ఈరోజు నాకు మనోవ్యాకులం ఉందండి అని వెళ్ళిపోయి తీసుకొచ్చి బాటిల్ లేపేకు. ఈరోజు మనోవ్యాకులం ఉంది కదా అని చెప్పి ఇది తీసుకోకు. రకరకాల మందులు, మెడిసిన్స్ వచ్చాయి. నీ మనోవ్యాకులానికి కారణం ఏంటి అనాలిసిస్ చేయాలి. ముందు సమస్యకు పరిష్కారం చూడాలి. గనుక సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో సర్వరోగ నివారణ మందు అన్నాడని చెప్పి తీసుకొచ్చి బీరు బాటిల్ తెచ్చేసి పెట్టేసుకోకు. విదేశాల్లో, చలి దేశాలలో వాళ్ళకున్నటువంటి విపరీతమైన ఎన్వైరన్మెంట్ అంతా కూల్గా ఉంటుంది. బాడీలో వెట్ట పుట్టడానికి ద్రాక్షారసం తాగుతారు. బాడీలో వేడి వేడి పుట్టాలి, దాని కొరకు ద్రాక్షారసం తాగుతారు. మరి మన దేశం ఏంటి? భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది మన దేశం. మన వాతావరణం ఏంటి? వెచ్చగా వేడిగా ఉంటుంది. అందులోనూ మనం దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశం అంటే భూమధ్య రేఖకి చాలా దగ్గరగా ఉంటుంది. సూర్యుడి వేడిక మాడిపోయి మనమంతా నల్ల ముఖాలు. మనం ఎందుకు నార్త్లో ఉన్న వాళ్ళు తెల్లగొంటారంటే కొంచెం భూమధ్య రేఖకి దూరంగా ఉన్నారు. భూమధ్య రేఖ అంటే ఏం లేదు, సూర్యుడు నడిచే కక్షనే భూమధ్య రేఖ అంటారు. గనక సూర్యుడు వెళ్ళే మార్గానికి మనం దగ్గరగా ఉన్నాం, వాళ్ళు దూరంగా ఉన్నారు. అలా దూరంగా ఉన్నవాళ్ళు తెల్లగున్నారు, దగ్గరగా ఉన్నవాళ్ళు నల్లగున్నారు, అంతే తేడా. గనక మనకు ఆల్రెడీ మనది హీట్, ఉష్ణం కలిగిన దేశం. ఉష్ణం కలిగిన మన బాడీకి మళ్ళీ ఉష్ణం పుట్టించే మందు అవసరమా? అవసరం లేదు. గనక బైబిల్ను ఆధారం చేసుకొని చాలామంది చాలా దేశాల్లో బ్రెడ్ అండ్ వైన్ అన్నాడండి, బ్రెడ్ అండ్ వైన్, రొట్టె ద్రాక్షారసం.
బ్రెడ్ అండ్ వైన్ రొట్టె ద్రాక్షరసం అన్నాడని తాగటం తప్పులేదు అని కొన్ని దేశాలు, అంటే కొన్ని దేశాలంటే చలి దేశాలలో వాళ్ళు ఆ బాడీలో హీట్ కోసం అది వాళ్ళకి మెడిసిన్. మనవాళ్ళు అది చూసి మనవాళ్ళంతా కూడా దేన్ని కాపీయో తెలుసు మీ అందరికీ, బైబిల్లో ఉన్న దానిని బట్టి నడుచుకుందాం అనే దానికంటే వచ్చిన తెల్లదొరలు ఎలా ఉన్నారో చూసి నేర్చుకోవడం ఎక్కువ. ఒకప్పుడు తెల్లదొరలే కదండి మన ఇండియాకి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళను చూసి అలా ఉండాలి కాబోలు క్రైస్తవులు అంటే వచ్చిన తెల్లదొర ఏమంటాడు, ఓ బాటిల్ తీసుకురామంటాడు మీటింగ్ అయిన తర్వాత. వాడికి అలవాటు అది ఆ దేశంలో. అది చూసేసి మనం కూడా తాగొచ్చు అనుకుంటే తప్పు. ఇకపోతే వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు అనేది ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఆ తెల్లదొరలు వచ్చినప్పుడు దొరసానులు కూడా తీసుకొచ్చేవాళ్ళు భార్యల్ని. వాళ్ళకి పూలు జడలో పెట్టుకోవడం అనే ఆచారం లేదు, సాంప్రదాయం లేదు. పువ్వులు దేవుడు స్మెల్కి ఇచ్చాడు, స్మెల్ కోసం. వాళ్ళు తలలో పెట్టుకోరు కానీ చేతితో పట్టుకుంటారు, పువ్వులు స్మెల్ కోసం చేతిలో పట్టుకుంటారు. లేదా పువ్వుల నుంచి సారం రంగరించి తీసి సెంట్ బాటిల్ కొట్టుకుని సెంటు కొట్టుకుంటారు. ఈ స్ప్రే అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకు అలవాటు, వాళ్ళ నుంచి వచ్చింది. ఇదంతా చేయలేని మన పూర్వీకులైన వాళ్ళు, పేదవాళ్ళు పువ్వుల్ని నేరుగా ఒక మాలలా కట్టి జడలో పెట్టుకోవడం అలవాటు. ఇద్దరు చేసే దాంట్లో పరమార్థం ఒకటే. మనం పెట్టుకునే ఒకప్పుడంటే ఇప్పుడంటే కొబ్బరి నూనె పెట్టుకుంటున్నాం, ఆ కొబ్బరి నూనెలో కూడా పరిమళ ద్రవ్యం కలిపి మరీ కొబ్బరి నూనె రాసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఒకప్పుడు మన వాళ్ళు మనమంతా పెట్టుకునేది ఆముదం, ఆముదం అండి. నా చిన్నప్పుడు కూడా నాకు గుర్తుంది మా తలకు ఆముదం పెట్టి పంపిన రోజులు ఉన్నాయి. నొన్నగా దూకొని చంపలు అంట కారుకుంటూ స్కూల్లోనండి, ఇలా ఆముదం పెట్టుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. తలస్నానం చేసేది వారానికి ఒకసారి. ఇక ఈ రోజు పెట్టిన ఆముదానికి తలంతా కంపు కొడుతున్నప్పుడు మరి ఈ కంపు నుంచి బయటపడాలంటే పువ్వులు కావాలి. గనుక వాళ్ళు అలా పువ్వులు పెట్టుకునేవాళ్ళు, దాంట్లో తప్పేముంది. కానీ పెట్టుకోకూడదు అనేది ఎందుకు వచ్చింది అంటే, విదేశాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవులుగా ఉన్న ఆ తెల్లవాళ్ళు చేసినటువంటి వాళ్ళని చూసిన మనవాళ్ళు అలా ఉండాలి కాబోలు. బైబిల్ చదివి నిర్ణయం తీసుకున్నారా పువ్వులు పెట్టుకోకూడదని, వచ్చిన తెల్లవాళ్ళను చూసి నిర్ణయం తీసుకున్నారా అంటే బైబిల్ను చూసి కాదు వచ్చిన తెల్లవాళ్ళను చూసి. అలాగే ఈ బ్రెడ్ అండ్ వైన్ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకున్న ఎన్వైర్న్మెంట్ని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఒకవేళ మందు తీసుకుంటున్నారు దాన్ని బట్టి మనం తీసుకోవడం తప్పు. బైబిల్లో ఉంది కదండి మరి ద్రాక్షరసం పలానా వాళ్ళకి ఇమ్మని, ప్రాణం పోయేవారికి ఇమ్మని ఉంది, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసం ఇమ్మని ఉంది. గనుక నాకు మనసు బాగాలేదు కనుక నేను తాగుతానంటారా, మనోవ్యాకులం అంటే మానసిక రోగం, డిజార్డర్లోకి వెళ్ళిన వాడు. అది ఈరోజు కాదు, ఆ కాలంలో అంతకు మించిన మెడిసిన్ లేదు కనుక. ఓకే, తర్వాత మాట చదువుదాం. వారు త్రాగి తమ పేదరికను మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు అని తర్వాత, మోగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. ఒక రాజు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒక రాజు మోగవారికి అంటే మాట్లాడలేని వాళ్ళు, అంతే కదండి మాట్లాడలేని వాళ్ళు. మోగవారు అనగానే శరీరంలో నిజంగా అంగవైకల్యం కలిగిన వారు మోగవారే. ఓకే, అంటే వాళ్ళకి మాట రాదు, మోగవారు నాలుక నుంచి మాటలు మాట్లాడలేరు, ఏ లోపమైనా కావచ్చు. మోగవారికి అనంటే మాట పూర్తిగా రాని వాళ్ళనా, లేదా మాట మాట్లాడడం వచ్చినా మాట్లాడలేని వాళ్ళనా? లోకంలో చాలామంది ఉన్నారు పేదవాళ్ళు, దీనులైన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు. వాళ్ళు మాట్లాడగలిగి కూడా మాట్లాడని స్థితిలో ఉంటారు. ఈ ప్రపంచంలో న్యాయం, ఈరోజంటే న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది మనకి, ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం కదండి, డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం పరిపాలన ఒకరు చేస్తారు. ప్రజల మధ్య వచ్చిన వివాదాలకి తగాదాలకి న్యాయం మరొకరు తీరుస్తారు. పరిపాలన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. మనకి
కానీ రాజుల కాలంలో బైబిల్ ప్రకారం అయితే రాజే న్యాయాధిపతి, రాజే న్యాయాధిపతి. తెలుసుగా మీకు సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి ఏమంటారు, ఒక కేసు, ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ కేసు, అది ఇప్పటికీ సెన్సేషనల్. మరి అదే తీర్పుని ఇప్పటి వరకు మన వాళ్ళు కొద్దిగా మార్చి కథలు కథలుగా చెప్పుకోవడం, ఇది మీకు తెలిసిందే. అంటే రాజే తీర్పు తీరుస్తాడు. ఆ రాజులు ఎలా తీర్పు తీర్చేవాళ్ళో, ఎలాంటి పరిస్థితి ఆ రోజు ఉండేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం రాసిన సొలొమోను గారే 3వ అధ్యాయము, అంటే ఆ రోజుల్లో న్యాయం, న్యాయ వ్యవస్థ ఆ రోజుల్లోనే ఎలా ఉందో చెబుతున్నాడు. 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానము, అంటే న్యాయస్థానం. న్యాయస్థానానికి ఉన్న మరో పేరేమిటి? విమర్శ స్థానం. దీన్నే న్యాయస్థానం అంటారు. లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుచున్నది. 3000 సంవత్సరాల క్రితమే విమర్శ స్థానమున కోర్టుల్లో ఏముందట? దుర్మార్గత. మనం అనుకుంటాం మా పూర్వీకుల రోజులు చాలా బాగున్నాయి, ఇప్పుడు వాటితో పోల్చుకుంటే బెటరే. కానీ అసలు లోకం ఎప్పుడు చెడిపోయింది అంటే మనం ఏదో అనుకుంటాం మా తాత ముత్తాతల కాలం సత్యకాలం అండి, ఏం తెలియని కాలం అండి. ఎంత చెట్టుకు అంత గాలని ఎవడు చేయవలసిన దుర్మార్గత వాడు చేశాడు. ఇప్పుడు కాదు, 3000 సంవత్సరాల క్రితమే న్యాయస్థానంలో ఏముందట? దుర్మార్గత. లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. చూసారా, దుర్మార్గత. ఎలాంటి దుర్మార్గత జరుగుతుందో ఎగ్జాంపుల్, అహాబు అనేవాడు ఉన్నాడండి, యెజెబెలు అనేది అతని భార్య, నాబోతు అనేటువంటి ఒక పేదవాడు ఉన్నాడు, అతనికి ఒక చిన్న ద్రాక్ష తోట, అది అహాబు రాజనగరు. రాజనగర్ అంటే అతని కోట. అతని కోటను అనుకుని ఒక ద్రాక్ష తోట ఉంది, అది కూడా కలుపుకోవాలనే ఒక దుర్బుద్ధి అహాబుకు కలిగింది. అడిగాడు, నీ పొలాన్ని నాకు కలిపేసే, తర్వాత ఇంకెక్కడైనా ఇస్తానులే నీకు. ఇప్పటికీ అవే జరుగుతున్నాయండి. ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాలని, పేదవాళ్ళు ఉండే ప్రాంతాలను, లేబర్ ఉండే ప్రాంతాలను ఖాళీ చేయించడం, వాళ్ళకి ఎక్కడో బంజర భూముల్లో ఇచ్చేయటం. ఎందుకు ఈ భూమిని ఖాళీ చేశాడంటే దాని కింద ఏదో పడింది. ఈ శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లోనండి, ఆ లోపల యురేనియం ఖరీదైనది అనమాట. యురేనియం, ఈ యురేనియంను త్రవ్వుకోవడానికి ఆ ప్రాంతాలన్నింటినీ ఏమండి, గవర్నమెంట్ అండర్లో, గత గవర్నమెంట్ అండర్లో ఈ బడాబాబులు అంటారు, వ్యాపారస్తులు పెద్ద ప్లాన్ చేశారు. ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేయించేసి, ఆ గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు పెద్ద దుమారం రేగింది అది. అలాగే ఈ రాజధాని వచ్చినప్పుడు అమరావతి ప్రాంతాలు కూడా కొన్ని కొన్ని పల్లెల్ని ఖాళీ చేయించమని చెప్పి గవర్నమెంట్ అండ చూసుకుని కొంతమంది ఎవరు. ఇది ఇప్పుడుదా అంటే ఇప్పటిది కాదు, క్రీస్తు పూర్వం 600-500 సంవత్సరాల క్రితం ఎవరు అహాబ్ అనేవాడు, సుమారుగా 500-600 సంవత్సరాల క్రితం. వాళ్ళ ప్లాన్లు చూడండి ఎలా ఉందయో. అడిగాడండి నాబోతును, అడిగాడు అహాబు, నీ పొలం నాకు ఇచ్చేయి, నీకు ఇంకెక్కడైనా ఇస్తానని. సారీ అండి, మరి ఇది నా పిత్రార్జితం, అంటే మా తాత ముత్తాతలు నాకు ఇచ్చింది సెంటిమెంట్, నేను ఇవ్వలేను. ఇతను అలిగి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడండి. ఎవరు? అహాబు. మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడు. సహజంగా అలక, మూతి ముడుచుకోవడం, మంచం మీద పడుకోవడం, ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చేస్తారా? కానీ అహాబు వీడు మగవాడయ్యండి, ఆడవాళ్ళలాగా అలిగి మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడట. ఈ ఆడ మనిషి మంచం మీద పడుకుంటే మగరాయుడు వచ్చాడు. ఎవరు? యెజెబెలు భార్య. యెజెబెలు వచ్చి, అదే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది, ఇదంత 5వ వచనం, తర్వాత చదువుకోండి, అధ్యాయం అంతా తర్వాత చదువు. ప్లాన్ చేసిందండి ఒక స్త్రీ, అసలు నువ్వు రాజువేనా, నీకు ఆ లక్షణాలు ఉన్నాయా, ఒక రాజు అయ్యుండి మంచం మీద పడుకొని ఆడదానిలాగా ఏడుస్తున్నావు,
ఈ విషయాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా. ఇద్దరిని నిలబెట్టింది, సాక్ష్యం చెప్పండి ఏమని. ఈ నాబోతు రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడు అని ఒక తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించింది. రాజును దూషిస్తే రాజద్రోహం, దేవుణ్ణి దూషిస్తే దైవద్రోహం. ఈ రెండు కేసులకి శిక్ష ఏంటంటే చావు, రాళ్లతో కొట్టి చంపాలి. అలా రాళ్లతో కొట్టి చంపేసి వచ్చి, ఇంకెళ్ళు నీ అడ్డు నేను తొలగించా, వెళ్ళు ఆ ద్రాక్ష తోటను ఆక్రమించుకో. ఏమండి ఈ ప్లాన్ ఏంటండి? ఇప్పుడు మనం ఆ ప్లాన్స్, ఆ టెక్నిక్లన్నీ ఇప్పుడున్న సినిమాల్లో చూస్తుంటాం. నీకు బుర్ర ఇప్పుడు వచ్చిందేమో, కానీ ఈ టెక్నిక్లు, ఈ కుట్ర, ఈ దుర్మార్గత క్రీస్తు పూర్వమే మనుషులు ఎంత డెవలప్డ్ అండి, ఎంత డెవలప్డ్. సైన్స్కి బుర్ర బుద్ధి లేదు, శాస్త్రానికి బుర్ర బుద్ధి లేదు. వాళ్ళేదో బొత్తిగా ఏమీ తెలియని సత్యకాలపు సత్యంలాగా అనాగరికుడు మనిషి, ప్రాచీన యుగం, మధ్యయుగం, నవీన యుగం, మనకు చెప్పిన కథలన్నీ తప్పండి. వాళ్ళు ఆల్రెడీ ఆదాం కాలం నుంచే వెల్ డెవలప్డ్, వెల్ థింకింగ్. మొట్టమొదటి మనిషి ఆదామే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నేను కాదన్నాడు మొదటి మనిషి ఆదాము. అమాయకుడు అనుకుంటున్నారా? గనుక లోకమందు విమర్శ స్థానం ఏం జరిగింది? దుర్మార్గత జరిగింది. ఇద్దరు తప్పుడు సాక్షులను నిలబెట్టి ఒక పేదవాడిని, ఇతను నోరు లేనివాడు, మగవాడు కదా, అతని పక్షాన మాట్లాడే లాయర్ లేడు ఆ రోజు. నోరు లేనివాడు. ఇది తెలుసు, దేవునికి తెలుసు, తల్లికి తెలుసు, సొలొమోను తల్లికి తెలుసు, మన ఎవరండి, మన సొలొమోనుకు తెలుసు. అందుకే ఏమి రాయిస్తున్నాడు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనం, మగవారికి మాట చెప్పలేని వారు, సమాజంలో మాట్లాడలేని వాళ్ళు, తమ పక్షంగా నిలబడి వాదించలేని వాళ్ళు, మగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము చెప్పునట్లుగా, న్యాయం జరిగినట్లుగా నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు చెప్పు, తీర్పు తీర్చు. దీనులకు శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయము జరిగించు. ఏమండి నిజంగా మీ పిల్లలను కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నారండి? ఈరోజు సమాజంలో ఒక ఉత్తమమైన సమాజాన్ని ఏర్పరచడానికి ఒక రాజును కన్న తల్లి రాజును కూర్చోబెట్టి చిన్ననాటి నుంచి ఎలా పరిపాలించాలో, అతని క్యారెక్టర్ ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్తుందండి. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి ఇలాగ బోధ చేసే తల్లిదండ్రులు ఉన్నారా లోకంలో? లోకంలో ఉన్నారండి? లేరు. పోని క్రైస్తవ్యంలో ఉన్నారా? లేరు. పోని మన సంఘంలో ఎంతమంది ఉంటారు? ఉంటారు, చాలా కొద్ది మంది, చాలా తక్కువ, ఒకరు ఇద్దరు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఎన్ని జాగ్రత్తలు, మరి భవిష్యత్తు తీర్చిదిద్దబడాలి అంటే కాలేజీ, స్కూలు, ఏమండి చైతన్య నారాయణ, వాళ్ళ భవిష్యత్తు అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు బాగా బ్రతకడమా? ఈ భూమి మీద వాడు డబ్బు సంపాదించడమేనా బాగా బ్రతకడం అంటే? ఉత్తముడిగా, క్యారెక్టర్ కలిగిన వాడిగా ఉండడమా? ఈ భూమిని విడిస్తే ఇక్కడ ఉత్తముడిగా, న్యాయవంతుడిగా, ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడిగా, సమాజానికి మేలు చేసేవాడిగా ఇక్కడుంటే, దేవుని మనిషికి ఇక్కడుంటే రాబో కాలానికి కూడా అతడు అర్హుడవుతాడు, అంటే పరలోకానికి అర్హుడవుతాడు, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకుంటాడు. నిజంగా ఈరోజు ఎవరండి ఇలా చేసేవాళ్ళు అంటే చాలా తక్కువ మంది. అంటే మీరు లోకానికి వాక్యం చెప్పే సేవకులుగా తయారవుతున్నారు. అంటే వాక్యం చెప్పడం అంటే ఏంటి? ప్రసంగం నేర్చుకున్న దాన్ని మనసులో బట్టి పట్టేసి దాన్ని తీసుకెళ్ళి చెప్పేయడమా? మాదిరి కూడా చూపించాలా? సేవకుడు ఏం చేయాలి? నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ మీకు వాక్యం చెప్తే మీరు వింటారా? ఒకసారి ఆలోచించి చెప్పండి. నేనే నా ఇష్టానుసారంగా ఉంటూ మీకు వాక్యం చెప్తే మీరు వింటారా? మాదిరి ఉండాలిగా.
జయశైలి గారు ఆయన ఇష్టానుసారంగా ఉంటే మనం చెప్తే మనం వింటున్నామా? మాదిరి ఉంటుందిగా. అలాంటప్పుడు మీ మాదిరేది వాక్యం చెప్పే అవకాశం అంటే మీరేదో స్పీకర్లు అయిపోయారని కాదు, స్పీకర్లు అవ్వాలని. గనుక దేవుని పనిలో ఏ పనిలోనూ ఇన్వాల్వ్ కాకుండా, లేదంటే బైబిల్ క్లాసులకు రాకుండా వాక్యం చెప్పేయాలి అని అంటే అది ఎట్లా అవుతుంది? గనుక నా దగ్గరికి మరి వినయ్ వచ్చాడు బైబిల్ నేర్చుకుంటాను. మీరెవరో రాకపోతే వినయ్కే కంటిన్యూగా అది వేస్తూ ఉంటాను, ఎందుకంటే నాతో పాటు వచ్చి నా దగ్గర ఉండి రోజు బైబిల్ చదివి బైబిల్ నేర్చుకుంటున్నాడు. అలాగే యేసు, వాళ్ళకే క్లాసులు వేసేస్తాను. సమ్మర్ హాలిడేస్లో చూశాను అన్నయ్య మీతో పాటు మేము వస్తామని, ఈ యూత్లో ఎవరైనా వచ్చి వాక్యం నేర్చుకుంటారేమని మన కాలేజీ నుంచి, మంగళగిరి కాలేజీ నుంచి మేము వాక్యం నేర్చుకుంటామని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒక జాకేష్ అక్కడే వచ్చాడు మధ్యలో. ఆలోచించండి, మీ ఆసక్తి దేని యందు ఉంది? వాక్యం నేర్చుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, దేవుని కోసం బ్రతకాలి, లేదంటే స్పీకర్లు అవ్వాలి అనుకుంటున్నారు. మాదిరేది గనుక తల్లిదండ్రులు చెప్పటం లేదు, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పటం లేదు, పిల్లలు అలాగే సిద్ధపడటం లేదు. మీరు నేర్చుకుంటేనే, లేకపోతే మీ ఆలోచనలు మీకు వేరుగా ఉంటాయి. చెప్పాను కదా, వాక్యానుసారమైన ఆలోచనలు మీకు అప్పుడే రావు. లోకంలోది కూడా ధర్మంలానే అనిపిస్తుంది. వాక్యంలో 23 సంవత్సరాలండి నాకు అనుభవం, 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలలో ఒకడు ఏదైనా మాట్లాడుతున్నా, ఒకడు ఏదైనా చేస్తున్నా అది వాక్యానుసారం కాదని నాకు ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే 23 సంవత్సరాల అనుభవం. నేను మీ మంచి కోరే చెప్తాను, ఇది కరెక్ట్ కాదని. కానీ మీకు ఇంకో కోణం ఉంటుంది మనసులో, బైబిల్లో చివరికి నేను తప్పు చేశానని మీరు తెలుసుకునే టైంకి నష్టం, జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. కనుక వినండి కొంచెం చెప్పినవి. కరెంటు ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడుతుందని పెద్దవాళ్ళు చెప్పింది వింటే బెటర్ కదా. లేదు నాకు అనుభవం వచ్చిన తర్వాత వింటానంటే వినడానికి నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గనుక తల్లిదండ్రులు మీ పిల్లలకు ఒక సొలొమోను తల్లి చెప్తున్నది చూసారా, ఎంత చక్కగా చెప్తుందో. పరిపాలన ఎలా చేయాలో చెప్తుంది, చెప్పండి పిల్లలకి. సండే స్కూల్ పిల్లల్ని తీసుకుని రండి, ఆలోచించండి మన ప్రవర్తన, మన విధానం, దేవుని కోసం మనం నడిచే విధానం మార్పు. ఓకే, పిల్లల్ని మీరు పెంచే విధానం, మీరు నేర్పించే విధానం, మీరు పిల్లలకు ఫీడింగ్ ఇచ్చే విధానం, వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, ఎప్పుడు దేవుని మాటలే చెప్పండి, వాళ్ళు ఎలా నడవాలో చెప్పండి. ఒక తల్లి చెప్తుంది, చదువుదాం ఆ మాటలు చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒక కొడుకును కూర్చోబెట్టి ఒక తల్లి మాట్లాడుతూ, గుణవతి అయిన భార్య, ఎందుకంటే యవ్వనంలోనికి వచ్చినటువంటి పిల్లలు స్త్రీ గురించి, స్త్రీ వైపు పురుషుడు ఆకర్షింపబడతాడు, పురుషుని వైపు స్త్రీ ఆకర్షించబడుతుంది. ఈ ఆకర్షణలో వాళ్ళు ఏం చూస్తారు అంటే శరీర అందాన్ని చూస్తారు. వాళ్ళ ఆకర్షణ కళ్ళల్లో ఉంటుంది, రంగులో ఉంటుంది, శరీర సౌష్ఠవంలో ఉంటుంది, మాటలో ఉంటుంది. కనుక ఒక స్త్రీ భార్యగాను తెచ్చుకోవాలంటే లెమూయలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఈ మాట విన్నప్పుడు ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఏమనుకోవాలంటే ఆ అరుదైన వారిలో మేముండాలి. ఆడపిల్లలు అనుకోవాలి, మగపిల్లలు ఆ అరుదైన స్త్రీ దొరికేంత వరకు ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదని అనుకోవాలి. వయసులో ఉండేటువంటి అట్రాక్షన్ ఉంది చూసారా, అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది, చాలా రాంగ్లోకి తీసుకెళ్ళిపోతుంది. యవ్వన కాలంలో మీ మైండ్ ఉంది చూసారా, ఒక దయ్యాల గుహలా పనిచేస్తుంది. గనక కంటికి కనిపించేదంతా నిజం కాదు సుమా, కంటికి కనిపించేది నిజం కాదు. ఎందుకంటే ఆ వయసులో కనబడిన ప్రతి వాళ్ళు ఏమంత వెరీ గుడ్ పర్సనాలిటీ ఇంకెవరు లేరని అనిపిస్తుంది ఎవరిని చూసినా. నో, గుణం గుణవతి అరుదు. అరుదు అంటే రేర్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ముత్యాలు అంటే ఏమంటే మీరు బజార్లో కొనుక్కునే ఏమంటారు వాటిని,
కాదు. పూసలు ఉన్నాయి చూసారా, అవి ప్లాస్టిక్ పూసలండి. ప్లాస్టిక్తో తయారు చేసే పూసలు అవి 100 రూపాయలకి, 200కి, 300కి, 500కి వస్తాయే, అవి ముత్యాలు కాదు. ముత్యాలు అంటే వేలు కాదు, లక్షల్లో కూడా ఉంటాయి ముత్యాల దాంట్లో. అవి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా ముత్యాలు? ఆల్చిప్పల్లో నుంచి, సముద్రపు అడుగు బాగానే ఉంటాయి. సముద్రపు అడుగు భాగంలో ఉండేటువంటి జీవులు, ఆ జీవులలోనికి వెళ్ళిపోయిన ఆల్చిప్పలోకి వెళ్ళిపోయిన ఇసుక, ఆ ఇసుకను అవి కరిగిస్తాయండి. వాటి దేహంలో నుంచి వచ్చేటువంటి ఒక రకమైన ద్రవము ఆ ఇసుకను కరిగించేలా రౌండ్ 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 చుట్టేస్తుంది. అలా దాని దేహంలో నుంచి వచ్చేటువంటి ఆ ద్రావకం ఆ ఇసుక కలిపితే ఏర్పడేదే ఆ ముత్యం. దాన్ని తీసుకురావడం చాలా కష్టం. సముద్రపు అడుగు భాగాలకు వెళ్ళాలి, వాటిని తీసుకురావాలి, చాలా సాహసాలు చేయాలి. అందుకే వాటి విలువ చాలా విలువండి, అవి చాలా విలువైనవి. కనుక ముత్యం ఎంత విలువైనదో, ఎలాంటి అరుదో, అరుదుగా దొరికే భార్య గుణవతి, గుణవతి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, రేర్. దాని గురించి ఆలోచించాలి. ఇక ఆ భార్య గుణవతి అయిన భార్యకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అరుదైన స్త్రీ ఎలా ఉండబోతుందో, ఆమె లక్షణాలు ఎలా ఉంటాయో, నెనరుగల స్త్రీ, నెనరుగల స్త్రీ ఘనత నొందుతుంది. అదే గుణవతి. ఘనత అంటే పేరు తెచ్చుకుంటుంది. నెనరు అంటే, నెనరు అంటే దయ, కరుణ, కృతజ్ఞత, ఈ గుణాలను నెనరు అంటారు. దయగలిగిన, కరుణ కలిగిన స్త్రీ, కరుణ కలిగిన, దయగలిగిన స్త్రీ. దయ, ఎంతమందికి దయ ఉంటుందండి? ఎంతమంది స్త్రీలకు దయ ఉంటుంది? మీ వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు, అది దయేం కాదు. మీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తావు, అది నీకున్న దయా కరుణ కాదు. ఆ తల్లిదండ్రుల వయసులోనే ఉన్న అత్తమామల విషయంలో కూడా జాలిపడాలి. దయగలిగిన స్త్రీ అంటే, మా అమ్మండి 60-70 ఏళ్ళు వచ్చేసేయండి, పని చేయలేదండి అని అమ్మ గురించి మాట్లాడే ఈమె, అత్తగారి గురించి మాత్రం పని అంతా నా మీద తీసి అటు కూర్చుందో చూడు, పొద్దుటి నుంచి సాయంత్రం కూర్చొనే ఉంటుంది, ఏం చేయదా? అదేంటి, మీ అమ్మకున్న వయసు 70 ఏళ్ళు అయినప్పుడు మరి ఆళ్ళమ్మకున్న వయసు 70 ఏళ్ళే, మీ అమ్మ మీద పుట్టుకొచ్చే జాలి అత్త మీద పుట్టట్లేదే. గనక ఈమె గుణవతి అయిన భార్య కాదు, అరుదైనది కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లోకంలో ఉన్నటువంటి స్త్రీలలో ఎంతమంది తల్లిని అత్తను ఒకే విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు? జాలి అంటే మన వాళ్ళ మీద జాలి కలుగుతుంది. నా కడుపును పుట్టిన నా బిడ్డ మీద నాకు జాలి ఉంటుంది, మీ కడుపును పుట్టిన వారి మీద మీకు జాలి ఉంటుంది, లేదా మిమ్మల్ని కన్నవారి మీద మీకు జాలి ఉంటుంది. అది కాదు జాలి అంటే, ఎదుటి వారిని కూడా జాలి పడేలా మనస్తత్వం. గనుక నెనరుగల స్త్రీ అంటే జాలి, దయా, కరుణ కలిగిన స్త్రీ ఘనత నొందును. అసలు అలాంటి క్యారెక్టర్ కలిగిన అమ్మాయిని వెతుక్కోవడం, అలాంటి అమ్మాయిని చూడడం ఎవరైనా చేస్తున్నారండి ఈ ప్రపంచంలో? తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మాయి చూడగానే బంగారు బొమ్మలా కనిపించాలి. బంగారు బొమ్మ అంటే ఏమీ లేదు. ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు బంగారం వేసుకొని కూర్చోవాలి, లక్ష్మీదేవిలా. క్యాలెండర్లో లక్ష్మీదేవి ఉంటుంది చూసారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఆ మనలాంటి వాళ్ళు పేదవాళ్ళు అయితే ఆ పక్క ఆ పెళ్లి చూపులు ఏం చేస్తారంటే ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, వాళ్ళని వెళ్ళడానికి మొత్తం తీసుకొచ్చి చేస్తారు. ఈ వెళ్ళిన వాళ్ళు అవన్నీ మన ఇంటికే వస్తాయని ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. పెళ్ళైన తర్వాత ఈమె ఒకదానితో వెళుతుంది. ఇది గొడవ అయిందండి, మా వాళ్ళల్లోనే అయింది. పెళ్లి చూపులో వేసుకున్నవన్నీ ఎందుకు ఇవ్వలేదు మాకు? గొడవ అయ్యి ఇంటికి పంపిస్తే అది పెద్ద పంచాయతీ అయింది తెలుసా? గనుక మన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమ్మాయి ఎంత తెస్తుంది అనే దాని మీద. ఏమంటే కోట్లు తెచ్చినా అవి ఖర్చు పెట్టేయడం పెద్ద విషయం కాదండి. తెచ్చిన అమ్మాయి తీసుకొచ్చి అత్తమామలకి ఇస్తుందా? ఆ తెచ్చిని అచ్చంగా వీళ్లకు ఉపయోగపడేలా ఈ వస్తువు ఆ వస్తువు ఇది అది మొత్తం కొత్త కాపురం అని టోటల్గా ఖర్చు పెట్టించింది, లేదంటే బ్యాంకులో నుంచి చేస్తుంది. ఆ తర్వాత చూపిస్తుంది చుక్కలు. నువ్వు ఆ బంగారం చూసి ఈ డబ్బు చూసి తెచ్చుకున్నావు కదా, గుణం చూసి తెచ్చుకున్నావా?
దయగలిగిన స్త్రీ, నెనరుగల స్త్రీ. నిజంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానం తెలుసా అండి? ఒక కోడల్ని ఎలా ఎన్నుకోవాలి? అబ్రహాం పంపించాడు ఎలియాజర్ని. ఫలానా అమ్మాయి, దేవుడు చెప్పాడు ఫలానా అమ్మాయి వస్తుంది చూడు చూడు. ఇతను ఏం నిర్ణయించుకున్నాడంటే ఒంటెలకు నీళ్లు పోయాలా. అదేంటండి, ముక్కు ముఖం తెలియని ఒంటెలకు నీళ్లు పోస్తారు ఎవరైనా? ముక్కు ముఖం తెలియని కాదు, ఇంట్లో ఒక మనిషి ఎక్స్ట్రా వస్తే చేయటానికి గొనిగేవాళ్ళు మనవాళ్ళు. అదే అమ్మ తరపు చుట్టాలనుకోండి, ఆడపిల్లల గురించి మాత్రమే చూస్తున్నాను. అలాగని నేను అబ్బాయిల తరపు మాట్లాడుతున్నాను అనుకోకండి, వాళ్ళ కోటింగ్ తర్వాత ఉంది. దేవుడు చెప్పిన సందర్భం స్త్రీలది కాబట్టి చెప్తున్నాను. అమ్మ తరపు చుట్టాలు వచ్చారనుకోండి, మావాళ్ళు వచ్చారు, మావాళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా చెల్లి, మా అక్క. అదే అబ్బాయి తరపు చుట్టాలు వచ్చారనుకోండి, తెలుసు కదా మీకు ఆ తేడా, తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వెళతాడు, ఎవరు చేస్తారు, ఒకరోజు రెండు రోజులు ఒక తర్వాత ఎందుకో సౌండ్లు పెరుగుతూ ఉంటాయి వంటగదిలో, అనుకోకుండా గిన్నెలు పడుతూ ఉంటాయి. వాటర్ అడిగితే వాటర్ మామూలుగా రాదు, పేటు భోజనం చేస్తే భోజనం టప్పున పడుతూ ఉంటుంది. ఏంటి మార్పు, ఏంటి మార్పు? గుణవతి, నువ్వనుకున్నవే గుణవతి, దేవునిలోని గుణవతి కాదు. ఆ రోజు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విధానం ఒంటెలన్నింటికీ నీరు పోసిందట. ఏంటండి నీళ్ళు, ఆ ఓపిక ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి? అది కూడా దో లోతు తోడాలి. ఈరోజు ట్యాప్లో నీళ్లు పట్టుకోవడమేగా, చాలామంది మన ట్యాప్లోనే కదండి తోడుకొచ్చేదేం లేదు. మున్సిపాలిటీ ట్యాప్ దాదాపుగా మన వాళ్ళంతా ఇళ్లలో ట్యాప్ లాక్కున్నారు కదా. కొంతమంది దానికి మోటార్ పెట్టుకున్నారు, కొంతమంది ట్యాంక్ పెట్టుకున్నారు. ఏమండి వీధుల్లోకి వెళ్ళి తెచ్చేవో, తెచ్చే ఓపిక కూడా ఈరోజు ఎవరికి లేదు, ఆ పని కూడా ఎవరికి లేదు. అయినా సరే ఒక మనిషి ఎక్స్ట్రా రాకూడదు, అది కూడా అచ్చంగా భర్త తరపు వాళ్ళు అయి ఉండకూడదు. గుణవతి, నువ్వు చూసుకున్నావు కదా బంగారం, డబ్బు, అవి చూసుకొని తెచ్చుకున్న గుణవతి ఇలా ఉంటుంది. అబ్రహాం కానీ లేదంటే ఏమండి యాకోబు కానీ వీళ్ళు కానీ స్త్రీలు, వాళ్ళలోని గుణం, ఆ పనిచేసే ఆవిడ పనిచేసే తత్వం ఎందుకు? ఇంట్లో పనిచేయడానికి అబ్రహాం ఆమెను అలా చూశాడు అనుకోకండి. అబ్రహాం దగ్గర పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్రహాం పేదవాడా ధనవంతుడా? అబ్రహాం దగ్గర దాసదాసీలు ఉన్నారా లేరా? దాసదాసీలు ఉన్నప్పుడు పనిచేసే క్యారెక్టర్ని ఎందుకు అడిగాడు? పనిచేసి పెట్టాలని కాదు, ఇక్కడ ఆమె గుణం తెలుసుకోవాలి, ఆమెలోని క్యారెక్టర్ తెలుసుకోవాలి, ఆమె ప్రేమించే విధానం, ఆమెలోని సహనం, ఆమెలోని ఆ కరుణ, జాలి, అవి చూశారండి వాళ్ళు. అవి చూసి వీళ్ళే ఎదురు నగలు పెట్టి డబ్బిచ్చి తెచ్చుకున్నారు. కానీ ఈరోజు గుణవతి అయిన భార్య దొరుకుట ఆరుతూ, అందుకే ఏమన్నాడు సామెతల గ్రంథం 11:16 వచ్చను, నెనరుగల స్త్రీ ఘనతనొందుతుంది వివేకము. ఏమండి ఇక సామెతల గ్రంథం 11:22 వచ్చిన చదవండి. సామెతల గ్రంథం 11:22, వివేకము లేని, అది సుందరంగా ఉంది కానీ వివేకం లేదు, వివేకం లేదు, సుందరంగా ఉంది, అందంగా ఉంది. కొంతమంది రూపం భలే ఉంటుందండి, నోరు తెరిస్తే చేపల కంపొస్తుంటుంది. వివేకం, వివేకం కావాలండి. ఏ పనిలోనైనా వివేకం కలిగిన వాడు ఉండాలి. ఒక యజమాని దగ్గర వివేకం కలిగిన వాడు అసిస్టెంట్గా ఉండాలి. ఒక ఆఫీసర్ దగ్గర వివేకం కలిగిన వాడు ఉండాలి తన సబార్డినెంట్. తెలివితేటలు లేని వాడిని పెట్టుకుంటే పని కంపు అవుతుంది. గనుక భార్య వివేకం కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ వివేకం లేకపోతే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి, పందికి బంగారు ముక్కు కమ్మి పెట్టావు, ముద్దు వస్తుందా? అది బాగుంటుందా? పందికి బంగారు ముక్కు కమ్మి పెట్టినా అది తీసుకెళ్ళిపోయి ఎక్కడ దొరులుతుంటుంది తెలుసా? బురదలో. నేను బంగారు కమ్మి పెట్టుకున్నాను కనుక చక్కగా ఉండాలి, స్టైల్గా ఉండాలి అనుకోదు, అది కారులో వెళ్ళాలి అనుకోదు, అది బురద కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దొరిలేస్తుంది. కనుక ఈ బురదలో దొరిలే ఈ పందికి బంగారు కమ్మి పెడితే ఏంటి ఉపయోగం? కనుక వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మి, అంటే నీ అందం
ఆ పందికున్నటువంటి ఆ బంగారు కమ్మి లాంటిదే, ఉపయోగం లేదు. తర్వాత మాట 12వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ వచనం. సామెతల గ్రంథం భార్య కావాలనుకున్నవారు, కోడలు కావాలనుకున్న వాళ్ళు ఆలోచించవలసినవి. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం, తన పెనిమిటికి కిరీటం. కిరీటం కిరీటం ఎంత అందంగా ఉంటుందండి. తన భర్తకి శిరస్సుకు అలంకారం కావాలి. తన 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 భర్తకు ఏమండి అధికారపు గుర్తుగా ఉండాలి. అందమైనటువంటి అలంకారమై ఉండాలి, కిరీటమై ఉండాలి. 12వ అధ్యాయము 4వ వచనం మళ్ళీ చదవండి. మళ్ళీ యోగ్యత, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సిగ్గు తెచ్చున్నది భర్తకు సిగ్గు తేవకూడదు, భర్త సిగ్గుపడేలా ఉండకూడదు, భర్తకు అవమానం తేకూడదు, భర్తను అవమానించకూడదు. ఘనత, కిరీటం పెట్టారంటే ఘనత, ఘనత. నీ భర్తకు నువ్వు ఘనత తెచ్చేదానిలా ఉన్నావా, సిగ్గు తెచ్చేదానిలా ఉన్నావా? అవమానం తెచ్చేదానిలో ఉండకూడదు. తర్వాత 18వ అధ్యాయం 22 చూడండి. గుణవతి అయిన భార్య అని చెబుతున్నాడు కదా, చెబుతుంది కదా తల్లి, లెమూయేలుకి చెబుతుంది. భార్య దొరికిన వానికి అరుదైన భార్య, గుణవతి అయిన భార్య. ఈ గుణాలు కలిగి భర్తకు మేలు చేసేదై ఉండాలి, మేలు. కానీ ఈరోజు న్యూస్లు చూస్తుంటేనండి, భర్తను హతమార్చే ఆడవాళ్ళు ఎక్కువవుతున్నారండి. భర్తను హతమార్చే ఆడవాళ్ళు, సమాజం ఇలా మారిపోతుంది. రేపు మీ పిల్లలు కూడా అలాగే అయిపోవచ్చు వాక్యం నేర్పకపోతే. పిల్లలు అలా అయ్యారంటే నో డౌట్ తల్లిదండ్రులది తప్పు. దేవుడు చెప్పాడండి, మీ పిల్లలు మీ మాట వినడం లేదంటే మీరే తప్పు చేశారు. ఎందుకంటే నీ రొమ్ము పాలు తాగేటప్పుడే నీ పిల్ల నీకు అడిక్ట్ అవుతుంది. దేవుడు అందుకే పెట్టాడు, నీ పాలు తాగేటప్పుడే నీ పిల్ల నీకు అడిక్ట్. నువ్వేది చెబితే అది ఎదురు తిరుగుతున్నాడు అంటే, ఎదురు తిరుగుతున్నది అంటే నువ్వే. దేవుని వాక్యం చెప్పలేదు, నువ్వే సరైన మార్గంలో పెంచలేదు. ఆలోచించండి, పిల్లలు మార్గం తప్పారు అంటే తల్లిదండ్రులు 100% వాళ్ళే నేరస్తులు, మీరే నేరస్తులు. గనుక మీ పిల్లల్ని మీరు పెంచండి, దేవునిలో పెంచండి, వాక్యం చెప్పండి. ఏమన్నాడు, భార్య దొరికిన వానికి. కానీ భార్య దొరికిన తర్వాత ఏమండి, పెళ్ళి ఇంకా కాలేదు, పెళ్ళి ఇంకా కాలేదు. విజయనగరంలోనండి పెళ్ళి ఇంకా కాలేదు, చేసుకోబోతోంది. బీచ్కి పిలిచింది, బీచ్కి పిలిచి హతమార్చిందండి. ఎవరు, కాబోయే భార్య, కాబోయే భార్య. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ జరిగింది ఇది విశాఖపట్నంలో. కాబోయే భార్య మళ్ళీ ఎన్ని నాటకాలు ఆడిందో తెలుసండి. ఇప్పుడు ఇప్పుడు ఏమండి, ఒక ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చేసిందట ఇండియాకి, గొడవ అవుతుంది ఇప్పుడు. ఎందుకు వచ్చింది ఆవిడ, పెళ్ళి అయిన ఆవిడ ఎందుకు వచ్చిందంటే పబ్జి ఆడుతూ ఆన్లైన్లో ఇంకెవరితో ఇండియా వాడితో పబ్జి ఆడుతుందట. ఇంటి దగ్గర భార్యలను ఖాళీగా ఉంచితే ఇయే చేస్తారు. రాజస్థాన్, రాజస్థాన్ వచ్చేసింది పాకిస్తాన్ నుంచి, పబ్జి ఆడుతుందంట. పబ్జి గేమ్లో ఆన్లైన్లో పరిచయం ఇక్కడికి వచ్చేసిందట. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా నుంచి ఆమెను పంపించకపోతే బాంబులు వేస్తామంటున్నారు. చూడండి ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, రేపు పబ్జి గేమ్ కోసమా, పిల్లలను వదిలేసి వచ్చింది. గుణవతి, భార్య దొరికిన వానికి మేలు. మేక అవ్వకూడదు మేకు, కొంతమందికి మేకు దొరికింది, కొంతమందికి తేలు దొరికింది. కీడు, ఈరోజు నీ భర్తకు నువ్వు కీడు కల్పించే దానిలో ఉన్నావా? ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న చిన్న పిల్లని చంపేసింది మొన్న రీసెంట్, నిన్న మొన్న న్యూస్. గుణవతి ఎక్కడ, అరుదుగా ఎందుకుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను గుణవతులుగా మార్చట్లేదు. వాళ్ళు మాత్రం ఎక్కడ ఎత్తుకుంటారు అబ్బాయి తల్లిదండ్రులు? గనుక ఆడపిల్లలను గుణవతులుగా మార్చవలసిన బాధ్యత తల్లిదండ్రులది. 19వ అధ్యాయం 14 ముగించేస్తానండి, సమయం అయిపోయింది కదండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును, గృహము అంటే కుటుంబం, విత్తము అంటే విత్తనము, పితరులు ఇచ్చిన ఇల్లు, కుటుంబం, విత్తనం, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం.
ఎవడో మేలు చేసు ఎవడో అదృష్టం చేసుకుంటే ఎవడో దేవుని కృపకు పాత్రుడైతే సుబుద్ధి గల భార్య వస్తుంది. ఎవడో అదృష్టం చేసుకోవాలి, దేవుడిచ్చే దానం అది. సుబుద్ధి గల భార్య చదవండి, యెహోవా యొక్క దానం సుబుద్ధి గల భార్య. గనక ఒక రాజుకు తల్లి కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలా? రాజు వింటాడా? వినాలి. ఒక రాజు కాబోయే వాడికే తల్లి కూర్చోబెట్టి ఇన్ని చెబితే మరి మనం ఎంత బాగున్నాయి చూడండి సామెతలు. మన జీవితానికి అన్వయించుకుంటే, మలుచుకుంటే ఎంత బాగుంటుంది సామెతలు ఆలోచించండి. నెక్స్ట్ వీక్ ఏమండి, గత 2 వారాలు చెప్పాను బైబిల్ చదవమని. మీరే ఆలోచించుకోండి, మీరు దేవునికి దూరం అయిపోతున్నారు, దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ ఆ పనిలో ఉండట్లేదు, సమయం ఎందుకు కేటాయించట్లేదు. ప్రిల్లరా, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడవగు మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాను. మీ పిల్లల ఎదుట మీ పక్షంగా అనేక సంగతులు వివరిస్తూ ఉన్నాను. కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉంటే శాపగ్రస్తులవుతారు. చెడును విడిచిపెట్టి మంచిని కొనసాగించవలసిన బాధ్యత, కీడును విడిచి మేలు చేయమన్నారు. ఈ పాపాన్ని విడిచిపెట్టడం, కీడును విడిచిపెట్టడం అయితే, మేలు చేయడం అనేకులకు ఈ వాక్యం ప్రకటించటమే. మీ పిల్లలుగా ఈ అనేకులకు ఈ సత్యాన్ని తీసుకువెళ్ళే గొప్ప పనివారుగా మీ పిల్లలు తీర్చిదిద్దబడాలి. వినుటకు మాత్రమే పరిమితం కాక అనేక కార్యములలో సఫలులకుటకు సహాయం చేయండి. మీ కుమారుడు జయశాలి గారు, మా తండ్రి గారు మాట్లాడబోచుండగా తోడుగా ఉండండి, అనేక సంగతులు వినిపించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.